ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము పులాస బుధవారం నాడు కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచవలసిన అవసరం రైతులపై ఉందని అన్నారు. అదేవిధంగా పూర్వపు రోజుల్లో ప్రతి కుటుంబాలకు సరిపడా నూనె గింజలు, పప్పు దినుసులు మరియు ఆహార ధాన్య పంటలు రైతు పండించుకోవడం జరిగేదని, రైతులకు సమగ్ర వ్యవసాయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని అన్నారు. చర్చలో భాగంగా కన్వీనర్ కిషోర్ ధానా, ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ కుమార్, విశ్వకర్మ, ఎస్వి రమణారావు, ప్రధాన శాస్త్రవేత్త అఖిల భారత నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారు ప్రసంగిస్తూ నూనె గింజలపై దిగుమతిని కూడా పెంచాల్సిందని మరియు యూనివర్సిటీ అధికారులైన డాక్టర్ పి రఘురామరెడ్డి, పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుధారాణి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎస్ వాణిశ్రీ, ప్రధాన శాస్త్రవేత్త నూనె గింజలు మాట్లాడుతూ నువ్వులు కోసం పొద్దుతిరుగుడు మరియు వేరుశెనగలో సాగు వివరాలను గురించి రైతులు క్లుప్తంగా వివరించారు. దాదాపు 45 స్టాళ్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసి కొత్త సాంకేతిక ప్రదర్శనలు ఈ ప్రదర్శనలో ఉంచారు. మరి ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో తీసుకున్నట్లయితే దాదాపుగా 30,000 ఎకరాలలో ఈ మనం ఈ నువ్వుల పంట సాగు అవుతుంది. సాధారణంగా మన జగిత్యాల పరిశోధన స్థానం నుండి మీ అందరికీ తెలుసు, దాదాపుగా 6-7 రకాలు విడుదల చేయడం జరిగినది. శ్వేత ఒకటి, హిమాని, చందన అనే రకము, అలాగే ఇటీవల కాలంలో కొత్త వంగడాలు కూడా విడుదల చేయడం జరిగింది. జేసీఎస్ 10-20 అని, జేసీఎస్ 3202, జేసీఎస్ 2454 అనే రకాలు కూడా విడుదల చేయడం జరిగింది. అవి ఇప్పటికే కొంతమంది రైతుల పొలాల్లో కూడా పండించి ప్రాచుర్యంలోకి రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చాలా మంది రైతులు ఈ ఉత్తర తెలంగాణలో నువ్వులను సాధారణంగా పసుపు వరి తర్వాత పండించడం జరుగుతుంది. పసుపు తర్వాత పండించే రైతులు బాగానే 4-5 క్వింటాలు, అండ్ డ్రిప్ ద్వారా పండించే రైతులు అయితే 5-6 క్వింటాలు కూడా దిగుబడి తీయడం చూస్తున్నాము. అదేవిధంగా ఈ పంటని మనకి వేసవి పంటగా చాలా అనువైన పంట ఇది. ప్రతి తర్వాత కూడా మనము వేసుకోవడానికి ఎంత అనువుగా ఉంటుంది, ఎందుకంటే ప్రతిలో మనందరికీ తెలుసు గులాబీ కాండం తెలిసే పురుగు బాగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గడానికి మనం కంటిన్యూగా ప్రతి తీసిన తర్వాత వివిధ పంటల్ని, మొక్కజొన్న కానీ, తర్వాత బొబ్బర్లు, అలాగే ఈ నువ్వుల పంటను కూడా మనం వేసుకున్నట్లయితే మన ఈ గులాబీ కాండం తెలిసి పురుగు ఉధృతి కూడా ఎంతో తగ్గుతుందని మనకి తెలిసింది. సో అందువల్ల మనము ఈ రోజు మీరు ఇక్కడ విచ్చేసిన శాస్త్రవేత్తలు, రైతు సోదరులు కానీ, ఇక్కడ మనకి చాలా మంది వివిధ జిల్లాల నుంచి, వివిధ స్టేట్స్ నుంచి కూడా ఎంతో ఎక్స్పర్ట్స్ అంతా వచ్చారు శాస్త్రవేత్తలు. రైతులు తమకున్న సందేహాలని వారి ద్వారా కూడా నివృత్తి చేసుకోవడానికి ఇది ఎంతో అనువైన ఇది. To see that if any of the farmers or anybody who requires any assistance, we are all there to help them at any time 24/7. రైతులు ఎవరికైనా ఏ విధమైన సహాయం, ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే సార్ వారు మనకు 24 గంటలు అవైలబిలిటీ అందుబాటులో ఉంటారని ఉంటారు. I would also like to announce personally myself, not on behalf of the Export Promotion Council, along with all the dignitaries and who are responsible, to have an award for the farmers number 1, 2 and 3 in oilseed, specially sesame seed and groundnuts. Whoever grows the highest yield will discuss amongst ourselves and make a or announce an award for the first, second and third. ఈ నూనె గింజలు, ముఖ్యంగా నువ్వులు మరియు వేరుశెనగలు ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున దిగుబడి అంటే కల్టివేట్ చేసి మంచి దిగుబడులు ఎవరైతే సాధిస్తారో వాళ్లకు సారు తన సొంతగా అవార్డును ప్రదానం చేయడానికి సారు ముందుకు వచ్చారు ఈ పెద్ద క్రౌడ్ ను చూసి. Without you farmers, we cannot export. Without you farmers, we don't have our daily bread. So it is you, I would like to thank personally and on behalf of my Export Promotion Council, thank you very much. So raitu lekunda manaku aaharam ledu, raitu lekunda manaku export ledu, kabatti ikkadiki vachina raitulandariki IOPEPC tarpuna nenu dhanyavaadalu telipukuntunnanu. I would only request all the farmers to follow the good agriculture practices which are very important, not only for the local demand but also for the export demand. రైతులకు నా విన్నపం ఏంటంటే ఈ ఎక్స్పోర్ట్ కు సంబంధించిన మనకు ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మంచి గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవుతూ ఈ నూనె గింజల్ని సాగు చేయవలసిందిగా కోరుతున్నాను. Every country around the world has their own specifications under which they buy out of any country. So I would really sincerely request to follow all the good manufacturing practices that are taught to you
by the scientists and by all the organizations responsible. ఈ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ యొక్క అవసరాలు ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క విధంగా అవసరాలు ఉంటాయి కాబట్టి మనము ఈ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ను ఫాలో అవుతూ ఏదైతే మనం కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నామో వాళ్ళ అవసరాలని మనం దృష్టిలో ఉంచుకొని ఈ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ను ఫాలో అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉన్న రూరల్ యాక్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అని తెలియజేయడం అంటే ఎందుకంటే ఇవన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి చేస్తే కష్టం. అన్నీ సైమల్టేనియస్గా ఒకదానితో పాటు ఇంకొకటి మనం ఇనీషియేట్ చేస్తేనే ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుకు కావలసిన ధర, అదేవిధంగా విలువ జోడించిన ఈ నువ్వుల ఉత్పత్తులను మనము దేశమంతటా కూడా మనకు మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకు వచ్చినటువంటి పెద్దలు చెప్పారో, బాంబే నుంచి వచ్చినటువంటి పెద్దలు, ముఖ్యంగా వారు ఈ నువ్వుల పంట యొక్క ఉత్పత్తులు ఇతర దేశాలకు చెందడంపైనే వర్క్ చేస్తున్నారు. కాబట్టి వారు చెప్పారు 24 గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాము, మీరు ఎటువంటి సహాయ సహకారాలు కోరినా కూడా మీకు తెలియజేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. సో వారు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని నువ్వుల పంటను ఇంకొంత ఏరియాలో, ఎందుకంటే మనం ఒక గత 2-3 ఏళ్ళుగా కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు అధిక సాంద్రత పద్ధతి, ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఇక్కడంతా కూడా మనము ఈ సంవత్సరము చాలా పెద్ద ఎత్తున స్పెషల్ ప్రాజెక్ట్ అని కాటన్ కింద ప్రమోట్ చేయడం జరిగింది. ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనకు తెలుసు మనము పంటను ఎక్స్చేంజ్ చేయకుండా 2వ తీతకే ఆపేసి అప్పుడు మనకు నువ్వుల పంటను కూడా తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన రైతాంగము తనకున్నటువంటి వనరులలో ఏ విధంగా అధిక దిగుబడిని పొందడమే కాకుండా ఇక్కడ ఇంకొకటి ఉంది, నువ్వుల పంటే నేను ఎందుకు వేయాలి? మనందరికీ తెలిసి ఇంతకుముందే చెప్పారు, నూనెలలో రాణి నువ్వుల నూనె అని. కాబట్టి రాణి లేకపోతే రాదు, వేస్ట్ కదా, వేరే నూనెలకి వేస్ట్. కాబట్టి మనము నువ్వుల పంటను విస్తీర్ణం పెంచుతూ ఉత్పాదకత కూడా